हाय फ्रेंड्स वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट स्पेशल रेसिपी चेसी चूपिंचबोतुन्नानु सो दानिकि कावाल्सिन इंग्रेडिएंट्स एंटो चूद्दामु ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ బాంబే రవ్వ అంటాం కదా అది తగినంత షుగర్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినంత మిల్క్ ఎగ్స్ ఇలాచీ పౌడర్ సో ఇవన్నీ కలిపి ఒక మంచి రెసిపీని చేసి చూపించబోతున్నామండి సో అది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు స్నాక్ ఐటెంలో తినొచ్చు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రెసిపీని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం డైలీ చేసే బ్రేక్ఫాస్ట్ డైలీ చేసే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకోవాలి అందులో మనం ముందుగా తీసుకున్న ఈ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ చేస్తాం కదండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది ఒక ఎగ్ ని బీట్ చేసి వేసుకోవాలి ఒకసారి ఇలా ఈ ఎగ్ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ ని బట్టి మీకు ఎంత షుగర్ కావాలి అనుకుంటే అంత చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకుందాం ఇది చూస్తున్నారు కదండి ఇలా దోశ బ్యాటర్ వచ్చేలాగా ఈ బ్యాటర్ లోకి తగినంతగా మిల్క్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇలా లంప్స్ లేకోకుండా నీట్గా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి సో ఇది హెల్త్ కి చాలా చాలా మంచిదండి ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషస్ పక్కన పెట్టుకుందాం चूसर कदंडी बैटर इला उंडेलागा मनं कल्पकोवाली इंतकंटे लूज गा उंडकूडदु अंड गट्टिगा कूडा उंडकूडदु सो एग्जाक्ट गा इला उंडे मनकि करेक्ट गा फॉर्म अवुतदि स्टव ऑन चेसुकोनि ओक पैन पेट्टि तगिनंत नेय्यि वेसि हीट चेसुकोवाली ఇలా దోసలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వేసుకోవాలి ఇది ఇలా నేతితో ఫ్రై చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి गोल्डन ब्राउन कलर वच्चे वरकु फ्राई चेसुकुन्ना तर्वाता दान्नि फ्लिप चेसुकोनी सेकंड साइड कूडा इलागे फ्राई चेसुकोवाली सेकंड साइड कूडा इला फ्राई चेसुकोवाली करेक्ट गा फ्राई अयिंदि इप्पुडु दीन्नि प्लेट लोकि ट्रांस्फर चेसुकुंदाम इंकोकटि कूडा वेसि चूपिस्तुन्नामु चूडंडि नेय्यि अप्लाई चेसुकोनी ఇలా వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారు కదండి వేడి వేడిగా మన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది
ఇది మనం ఎగ్ అండ్ షుగర్ వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్స్ అన్ని క్లియర్ గా తెలుస్తూ అండ్ షుగర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయి ఆ ఇలాచి ఫ్లేవర్ ఇవన్నీ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెల్త్ కు కూడా చాలా చాలా మంచిది సో చూసారు కదా రెసిపీ ఎలా చేయాలో సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।